నమస్కారం గురుగారు శ్రీ గురుగారు గురువుగారు ఆడవాళ్ళు నిత్యం పూజ చేస్తూ ఉంటారు అట్లా పూజ చేసే వాళ్ళకు సామాన్యంగా ఒక డౌట్ అయితే ఉంది గురువుగారు నాతో సహా చెప్పండి అంటే ప్రతిరోజు తలస్నానం చేసే పూజ చేయాలా లేదంటే మనం అంటే బాడీ వర్క్ చేసి పూజ చేయొచ్చా అనేది ఒక సందేహం గురువుగారు తప్పకుండా చెప్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞానినాం చేతాన్సి దేవి భగవతీ హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి చాలా చక్కని ప్రశ్న ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క పురుషుడు తెలుసుకోవలసినటువంటి లక్ష్యం ముందుగా స్నానం అనేటటువంటి విధానాన్ని మనం తెలుసుకుంటే అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అనే అంశం మనకు అర్థమవుతుంది స్నానం అనేటటువంటిది ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి మనం రోజు స్నానం చేస్తాము నీటి ద్వారానే పాపాలు పోతాయి శరీరం శుద్ధి అవుతుంది నీటి ద్వారానే ఎన్నో ప్రయోజనాలు భగవంతుడు మనకు కలిగించాడు అలాంటి నీటితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది అని చెప్పేసి శాస్త్రం మనకు చెప్పింది శరీరం శుద్ధి అయిపోయిన తర్వాత మనకు నిత్య కర్మలు చేయడానికి అధికారము అలాగే ముఖ్యంగా ఇందులో స్త్రీలు ఉంటారు స్త్రీలు తలస్నానం చేస్తేనే పూజకు అధికారమా అని చాలా మంది డౌట్ అయితే తలస్నానం అనేటటువంటిది రోజూ చేయవలసిన అవసరము లేదు అది ముఖ్యంగా స్త్రీలు తలస్నానం ఎప్పుడు చేయాలంటే భార్యాభర్తలు కలిసినప్పుడు కానీ లేదా వాళ్ళు వాళ్ళకు నెలసరి వస్తుంది కదా అలాంటి సమయంలో కానీ తలస్నానం చేసే దేవాలయంలోకి ప్రవేశం చేయాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం అంతేగాని ప్రతిరోజు తలస్నానం చేయాలనేటటువంటి శాస్త్రం ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు ఇది ప్రధానంగా ముఖ్యంగా శుక్రవారం మాత్రము ప్రతి స్త్రీ ఏ గృహిణి అయినా సరే తలస్నానం చెయ్యాలి అనేటటువంటి శాస్త్రం మాత్రం ఒకటి పెట్టారు అది ఎందుకు పెట్టారు అంటే శుక్రవారము ఆడపిల్లని మనం లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము అది ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టింది అని అంటూ ఉంటాము ఎందుకంటే శుక్రవారము లక్ష్మీదేవి అధిష్టాన దేవత ఓకే ఆ రోజున తలస్నానం చేసి ఏ స్త్రీ అయితే నిత్యకర్మలు ఆచరిస్తుందో లైక్ ఇంటి పనులు కానివ్వండి దేవుడి పూజ కాని ఉండి పతి సేవ పిల్లలు ఇలా ఏదో ఒక రకమైనటువంటి సేవ ఆ తల స్నానం చేయడం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ప్రతి స్త్రీ శుక్రవారము తలకి సాంబ్రాణి పొగ పట్టాలి అని చెప్పేసి కూడా చాలా మటుకు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఆ సాంబ్రాణి పొగ ఏ ఇంట్లోనైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసి కూర్చుంది మనం పొమ్మన్నా ఇక అక్కడ నుంచి కాబట్టి సాంబ్రాణి అనేటటువంటిది చాలా విశేషం ప్రతి శుక్రవారము తప్పకుండా మన ఇంట్లో ఆచరి ఆచరించవలసినటువంటి విధి చాలా ఇప్పుడు దేవాలయాల్లోనే ఆచరిస్తారు ఇప్పటికీ చిన్న పిల్లలు పుట్టారు అంటే వాళ్ళ తలకి వస పెట్టేసి చక్కగా సాంబ్రాణి పొగను వేసించేవారు అప్పట్లో ఆచారంగా ఉండదు ఇప్పుడు ఎక్కడ అసలు ఆ ఆచారమే కనిపించడం అబ్బాయి పుట్టాడు అంటే ఏ పిల్లలు ఎవరు పుట్టినా సరే అసలు పిల్లలకు ఎలాంటి విధులు ఆచరించాలి పుట్టినప్పుడు ఎలాంటి క్రతువులు చేయాలి అనేటటువంటి ఒక సాంప్రదాయమే కనుమరుగైపోయింది కాబట్టి కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే చేసేటివి చిన్న చిన్న పనులే కాకపోతే దాంట్లో ఆంతర్యం కానీ దాని యొక్క ప్రాముఖ్యత కానీ తెలుసుకుంటే దాని యొక్క పుణ్య ఫలితం కానీ దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ కానీ మనిషిని ఎన్నో రకాలైనటువంటి శక్తివంతంగా చేస్తుంది శక్తివంతంగా మారుస్తుంది అంతటి శక్తి దాంట్లో దాగి ఉన్నదన్నమాట అందుకే సాంబ్రాణి పొగపడితే పిల్లలకు ఎలాంటి అరిష్టాలు కలుగు ఇప్పుడు చిన్నప్పుడే పిల్లలకు దిష్టి కలిగింది లేదంటే చిన్నప్పుడే గ్లాసులలో పెడుతున్నారు అంటే చిన్నప్పుడే జాండీస్ వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి దగ్గుకి తుమ్మికి ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు కానీ అప్పట్లో దాదాపు ఒక యాభై సంవత్సరాలు వెనకకు వెళ్తే అప్పుడు హాస్పిటల్స్ తక్కు ఎక్కువగా ఉండేవి పేషెంట్లు తక్కువగా ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్స్ తక్కువైపోయి పేషెంట్లే ఎక్కువైపోయారు అవి ఎందుకు అంటే చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటించడం లేదు అందుకని ఇన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి స్త్రీ ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు తప్పకుండా తలంటుకోవాలి అలాగే నేను చెప్పినటువంటి రెండు కారణాలు ఉన్నాయి ఆ సమయంలో మాత్రమే తల స్నానం చేయాలి కానీ ప్రతిరోజు చేయవలసినటువంటి అవసరం లేదు ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చాము లేదంటే ఏదైనా చెడు దానికి వెళ్ళొచ్చాము ఏదైనా శ్మశానం లేదంటే ఎవరికి ఇంటికి మాట్లాడడానికి వెళ్ళొచ్చాము అన్నటువంటి సమయంలో కూడా ఇంటికి వచ్చి తలస్నానం చేయాలి ఈ తలస్నానం చేసి మనము ఇంట్లో నిత్యకర్మలు చేసుకోవడానికి అధికారం ఓకే ఇప్పుడు కొంతమంది మామూలుగా ఇంట్లో నైటీలు వేసుకొని కూడా పూజలు చేస్తుంటారు గురుగారు అట్లా చేయొచ్చు అంటారా లేదమ్మా అలా చేయకూడదు ఎందుకంటే ఇక అది చెప్తే అది చాలా మట్టుకు సరే నైటీలు అనేటటువంటివి ఇప్పుడు కొన్ని కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్ ఎలా ఉంటాయని అంటే ఏ సమయానికి అవే డ్రెస్లు వేసుకోవాలి నువ్వు రాత్రి పడుకునేటప్పుడు వేసుకునేది నేను పొద్దున్న పూజకు వినియోగిస్తాను అంటే కూడా అది చాలా మట్టుకు దోషమే కాబట్టి నేను విన్నది ఏంటంటే అంటే ఉతుకుతున్నాం కదా వాటిని వల్ల అంటే అట్లా యూజ్ చేయొచ్చు అని అన్నారనమాట నేను అవునమ్మ మీరు అన్నది వాస్తవం ఉతుకుతున్నారు కానీ అది ఎప్పుడు వేసుకోవాలి నువ్వు పడుకునేటప్పుడు వేసుకున్నా నైట్ అంటే ఏంటి నైట్ మనం పడుకునేటప్పుడు వేసుకునేటటువంటి ఒక వస్త్రము అలాంటి వస్త్రాలు నేను దేవుని పూజకు ఇప్పుడు నిజానికి చెప్పాలంటే స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే దేవుడి పూజ చేసేటప్పుడు కానీ దేవుణ్ణి ఆరాధించే సమయంలో కానీ దాని యొక్క బట్టలు ప్రత్యేకంగా దేవాలయంలోనే ఉన్నావు నువ్వు దేవుడి పూజ ఎప్పుడైతే చేస్తావు అప్పుడు మాత్రమే ఆ బట్టలు ధరించాలి మిగతా సమయంలో అవి దేవుని రూమ్లోనే ఉండాలి అది మడితో కూడుకున్నటువంటి వ్యవహారము అని చాలా మట్టుకు పురాణాలలో రాసినట్టు ఉంది కానీ ఇప్పుడు ఎవరు పాటించడం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నారు కానీ నిజానికి ఒకవేళ మనం దేవుడి అర్చన చేయాలంటే చక్కగా చీర కట్టుకోవాలి లేదంటే మంచి పంజాబీ డ్రెస్ వేసుకోవాలి చిన్న పిల్లలైతే వాళ్ళకి ఎలా చేస్తా నడుస్తుంది కానీ గృహిణులు ముఖ్యంగా మహిళలు ఎవరికైతే వివాహం అవుతుందో వాళ్ళకంటూ కొన్ని నియమాలు పెట్టారు ఇప్పుడు చాలామంది గాజులు వేసుకోకుండా పూజ చేస్తున్నారు బొట్టు పెట్టుకోకుండా పూజ చేస్తున్నారు కనీసము తలకు అదేంటి తల విరబూసుకొని పూజ చేస్తున్నారు ఇలాంటివి చాలా మటుకు చిన్న చిన్నవి కానీ దాని యొక్క దోషం అనేటటువంటిది మనిషిని ఎన్నో రకాలుగా పీడిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం ముఖ్యంగా మూడు దేవుడు పూజ చేసేటప్పుడు ముఖ్యంగా గృహిణులు మహిళలు మూడు గుర్తు పెట్టుకోవాలి తల వీరబూసుకొని ఎప్పుడు ఇంట్లో నడవకూడదు తల వీరబూసుకొని ఇంట్లో దేవుడి పూజ చేయడానికి పనికిరాదు ముఖ్యంగా గాజులు లేకుండా ఏ పూజ పనికిరాదు నువ్వు గాజులు లేకుండా పూజ చేస్తే నీ భర్తకు ఒక రోజు ఆయుష్ తగ్గిపోతుంది అలాగే నువ్వు తల విరబూసుకొని ఇంట్లో నడవడం కానీ తల విరబూసుకొని ఇంట్లో నువ్వు ఉన్నా కానీ అలక్ష్మి నీ ఇంట్లో తాండవం చేస్తుంది అలాగే నీ జీవితంలో ఎప్పుడైనా పూజకు వినియోగించుకునేటటువంటి బట్టలు ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు కదా ఆ బట్టలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఎంత కడిగినా నీ పూజకు సాంప్రదాయమైనటువంటి దుస్తులలో మాత్రమే నువ్వు పూజ చేసుకోవాలి అయ్యో ఇంట్లోనే ఉన్నాం కదా ఎవరు చూస్తున్నారు అని అనుకోకూడదు ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపి అంతా చూస్తున్నాడు ఎప్పుడూ కూడా మనం భక్తి ఉంటుంది చేయాలనే ఆతృత కూడా ఉంటుంది కానీ ఎంతసేపు మనం మనం ఎలాగా ఉన్నామో చూసుకొని మనం పూజ చేసుకోవాలి ఇది ప్రధానమైనటువంటి నియమము నేను నైటీ మీద పూజ చేస్తాను లేదంటే నేను వేరే రకంగా పూజ చేస్తాను ఇలా ఎప్పటికీ చేయకూడదు ఇంట్లో ఎవరు చూడడం లేదు కదా అని అనుకోవద్దు మనం పద్ధతి ఒకటి పెట్టారు ఆ పద్ధతి చీర కట్టుకోండి లేదంటే నువ్వు ప్రత్యేకంగా దేవుడు కోసమని వినియోగించినటువంటి వస్త్రాలు కొన్ని ఉంటాయి ఆ దేవుడి కోసం నువ్వు పూజ చేసినప్పుడు ఆ వస్త్రాలు వేసుకొని పూజ చేసుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడే పెట్టేసి మళ్ళీ యథావిధిగా నువ్వు ఏది వేసుకున్నా ఏమీ కాదు అంతేగాని నేను నైటి మీద పూజ చేస్తాను నేను వేరే రకంగా చేతులకు గాజులు లేవు లేకుండా పూజ చేస్తాను నుదుటి కుంకుమ లేకుండా పూజ చేస్తాను ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు కూడా స్త్రీకి ముఖ్యంగా గృహిణికి రెండు దగ్గర కుంకుమ ఉండాలి ఒకటి నుదుటికి రెండు పాపిడి బిళ్లకు ఇది భర్త యొక్క ఆయుష్ స్థానం కుంభ కుంభస్థానం కూడా అంటారు అలాగే గజకేశరి యోగం కూడా ఇక్కడ కుంకుమ పెట్టుకోవడం ద్వారా కూడా కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలకు కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి నియమాలు ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి స్త్రీకి ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో నియమాలు ఎన్నో రకాలుగా చెప్తున్నాం కానీ పాటిస్తారు పాటించరు కాకపోతే ఇలాంటి నియమాలు మాత్రం అమ్మా గురుగారు మళ్ళీ అంటే సాయంకాలం కూడా పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా సాయంకాలం మళ్ళీ స్నానం ఆచరించి పూజ చేయాలంటారు అవసరం లేదమ్మా ముఖ్యంగా మామూలు కాళ్ళు చేతులు కడుక్కొని యథావిధిగా పొద్దున్న ఎలాగైతే చేస్తాం అలాగే సాయంకాలం కూడా చేయవచ్చు దాంట్లో నియమాలు ఏమీ లేవు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేస్తారు